హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా వరకు నక్షత్రాలని కానీ జ్యోతిషాన్ని కానీ ఖచ్చితంగా నమ్ముతాం. ఉగాది వచ్చింది అంటే, కొత్త పంచాంగం వచ్చింది అంటే, అమ్మో ఈసారి మన ఈ ఇయర్ మన జాతకం ఎలా ఉందో, మన రాశి ఎలా ఉందో, ఏళ్ళనాటి శని ఎలా వస్తుందో, లేకపోతే అర్థం నాటి శని ఉందా, అంతా బాగానే ఉంటుందా, ఫ్యూచర్ బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే, చాలా వరకు సంతానం అవ్వకపోతే ఫస్ట్ గురుగారు పంతులు గారి దగ్గరికే వెళ్తారు. ఒక మంచి ముహూర్తం కావాలి అంటే పంతులు గారి దగ్గరికే వెళ్తారు. పెళ్ళిళ్ళు లేట్గా అవుతున్నాయన్నా కూడా పంతులు గారి దగ్గరికి వెళ్తారు. అసలు ప్రాబ్లం ఏంటి? నిజంగానే యాస్ట్రాలజీ అనేది అంత పవర్ఫుల్ ఉంటుందా? చాలామంది యాస్ట్రాలజీ లేదు, జాతకాలు లేవు, రాసులు లేవు, ఇదంతా కూడా ఒక సైన్స్ అని అంటారు. అసలు నిజంగానే యాస్ట్రాలజీ ఏంటి, అది ఎంతవరకు మనం నమ్మొచ్చు, నిజంగానే వాటి మీద చూపించే ఫలితం అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందా, మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు నాతో పాటు చాలా ఫేమస్ యాస్ట్రాలజర్ ఉమా ఉన్నారు. సో ఉమా గారితో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాదు, ఇంతకీ మఖా నక్షత్రం సింహరాశి ఎలా ఉంది? మఖా నక్షత్రము సింహరాశి అంటే ఒక నక్షత్రం గురించి కానీ ఒక రాశి గురించి కానీ చెప్పినప్పుడు నేను రెండు రకాలుగా చూడాలి మంజుష గారు. ఒకటి గోచార పరంగా వస్తుంది, రెండు మీ అంతర్గత జాతకాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ చూడాలి. అయితే గోచార పరంగా ముందుగా మఖా నక్షత్రానికి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం టూ బ్యాడ్గా ఉంది కొంచెం. సో అది ఆదాయ ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, మనశ్శాంతి లోపించడం అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు. అంటే ఇది కంప్లీట్గా ఇదే ఫలితం వర్తిస్తుందా అంటే, 84 లక్షల జీవరాశులకి, ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి సింహరాశి అన్ని జీవరాశులకి కూడా ఇదే ఫలితం వర్తిస్తుంది. కానీ మీ అంతర్గత జాతకాన్ని సమన్వయం చేసుకున్న తరువాత అది అవునా కాదా అని డిసైడ్ అవ్వాలి. అంటే అంత బాగుందా? అంటే బేస్డ్ ఆన్ చక్ర అండి. ఇప్పుడు ఉన్నటువంటి గోచార పరంగా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. సో రిస్క్ తీసుకోవడం నెక్స్ట్ ఇయర్ పర్వాలేదు, బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ బాగానే ఉంటుంది, బాగుంటుంది. కానీ నిజంగా అంటే మీ ఇన్స్టాగ్రామ్ యాస్ట్రాలజీ ఉమా, యాస్ట్రాలజీ బై ఉమా, యాస్ట్రాలజీ బై ఉమాలో మేము చాలా వీడియోస్ చూస్తుంటాం కదా. సో చాలా చాలా బాగా చెప్తారు, చేతబడి జరిగిందా, అయితే నేనున్నా. సార్ నిజంగా వీడియో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేశారు అనుకుంటుంది కదా. సో అంటే వాటి గురించి ముందు మాట్లాడుకునే ముందు, అసలు నిజంగానే జ్యోతిష శాస్త్రం అంటే ఏంటి? ఎందుకంటే ఇప్పుడు గల్లీకి ఒక జ్యోతిషులు అయిపోయారు, ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు. మీలో ఇది, మీ జాతకంలో ఇది ఉందంటారు, మీ నక్షత్రంలో అది ఉందంటారు, శాంతి పూజ అంటారు, ఇంకేదో చేయాలంటారు, ఎక్కడికో కాశీ వెళ్ళాలంటారు, ఇన్ని చెప్తూ ఉంటారు కదా. అసలు నిజంగానే ఈ జ్యోతిష శాస్త్రం అంటే ఏంటి? యాక్చువల్గా జ్యోతిష శాస్త్రం అంటే మంజుష గారు, చాలామంది ఏదో ఒక బూటకమని, మూఢనమ్మకమని, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇదొక లూప్ హోల్ అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది కూడా ఒక సైన్స్, యాస్ట్రాలజికల్ సైన్స్ అండి. ఓకే, ఇది సైన్స్కి సంబంధం ఉంటుంది. ఇది సైన్స్, ఇది ఖగోళ శాస్త్రముకు సంబంధించిన, యాస్ట్రానామీకి సంబంధించిన సైన్స్ ఇది. ఓకే, అయితే ఇందులో మనం బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తే కనుక మనకు పైన ఎన్నో కాంతులు కనబడతాయి, నక్షత్రాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే అందులో స్థిరంగా ఉండేటువంటి వాటిని నక్షత్రాలని, ఎప్పుడు గతులతో కదిలేటి వాటిని గ్రహాలని గుర్తించి వాటిని నక్షత్రాలుగా విభజించి వాటిని అధ్యయనం చేసి అది మనిషి మీద పడేటువంటి ప్రభావాన్ని, జీవరాశుల మీద పడే ప్రభావాన్ని అధ్యయనం చేసి ఏ మార్పులు చెందుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మానవాళికి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అనేది తెలుసుకుని ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం మాత్రము ఈ యొక్క జ్యోతిష శాస్త్రం అనేది ఉద్భవించింది. ఓకే, ఫర్ సపోజ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కడ ఉన్నటువంటి గ్రహాలకి, ఎక్కడ ఉన్నటువంటి మనుషులకి వీటికి సంబంధం ఏంటని. సో నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మంజుష గారు. ఫర్ సపోజ్ మనకి చంద్రుడు, మనకి తిథుల్లో చూసుకుంటే పౌర్ణమి, అమావాస్య, వృద్ధి, క్షీణ చంద్రుడు అనేది కనబడుతూ ఉంటారు. సో పౌర్ణమి అమావాస్య వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే జ్యోతిషశాస్త్రం కావాలి. ఈరోజు పౌర్ణమి అని నిర్ణయించాలంటే జ్యోతిషశాస్త్రం కావాలి. అప్పుడు దానికి ఆధారం ఏంటి అంటే, నిజంగా మన పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనబడుతున్నాడు అక్కడ, అమావాస్య నాడు క్షీణచంద్రుడు, చంద్రుడే కనబడకపోవడం మనం ఆకాశంలో చూడొచ్చు. సో ఇక్కడ జ్యోతిష శాస్త్రం అనేది తన ఉనికిని అనేది కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ రెండవది, మీరు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచోండి మంజుష గారు, పౌర్ణమి అమావాస్య తిథుల్లో మిగిలిన తిథుల్లో కంటే దాని యొక్క ఉద్ధృతి అనేది మీకు చాలా డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. ఎక్కడో ఉన్నటువంటి గ్రహాలకి, ఎక్కడో ఉన్నటువంటి చంద్రుడికి, ఎక్కడ ఉన్నటువంటి మన భూమి మీద ఉన్నటువంటి సముద్రానికి సంబంధం ఏంటి? అవును, నిజంగానే నేను కూడా చాలాసార్లు విన్నాను. అంటే పున్నమి అమావాస్య అనగానే సముద్రంలో నీరు అనేది చాలా ముందుకి ఎక్కువగా అతిగా వస్తుందని, చాలా అంటే చాలా వేగంగా ప్రవహిస్తుందని నేను వినడం జరిగింది. అంటే ఏంటి ఆ సంబంధం? ఎందుచేత అంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించినటువంటి సంబంధం అండి.
సో దాని వల్ల. సో ఇక్కడ ఏంటంటే ఈ విషయం ఏంటంటే ఈ యొక్క సైన్స్లో, ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో ఏదైతే గ్రహాలు ఆ యొక్క కాంతులు ఉన్నాయో వాటి వల్ల పంచభూతాలు అనేవి స్పందిస్తాయి వాటికి. అలాగే ఆ పంచభూతాలు స్పందించడంతో పాటు పంచభూతాత్మక శరీరం అయినటువంటి మన శరీరం కూడా ఆ యొక్క కాంతులకి స్పందిస్తుంది. సో మనకి చూసుకుంటే ప్రపంచంలో మూడు వంతులు నీరు, ఒక వంతు మాత్రమే భూభాగం ఉంది. సో ఇక్కడ మన సముద్రం అనేది స్పందిస్తోంది, మన కళ్ళారా చూస్తున్నాం. సో మన శరీరంలో కూడా మూడు వంతులు నీటి భాగం అనేది ఉంది. సో అక్కడ సముద్రం స్పందించినప్పుడు అదే చంద్రుడికి మనం మన శరీరంలో ఉన్నటువంటి రక్తము కానీ నీళ్లు కానీ ఎందుకు స్పందించవు? ఓకే. సో ఇక్కడ మనకి ఆ యొక్క కాంతి ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ అండి నవగ్రహాలు అనేవి ఉంటాయి, నవగ్రహాలు అనేవి వాటి గతిలో అవి తిరుగుతూ ఉంటాయి, అవి అందరికీ సమానంగానే ఉంటాయి. మనం పుట్టినటువంటి సమయం ఆధారంగా ఫర్ సపోజ్ ఒక శని అనేటువంటి గ్రహం ఉంది, ఆ గ్రహము మనకి అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా అని నిర్ణయించబడుతుంది మన పుట్టినటువంటి సమయం ఆధారంగా. ఫర్ సపోజ్ చాలా మనకు అనుకూలించేటువంటి గ్రహంగా ఉంది అనుకోండి, దాని నుంచి వచ్చే కాంతి మన మీద చాలా తేజోవంతంగా మనకి అంతా కూడా ఫేవరబుల్గా జరుగుతుంది. అదే మనకు అది ప్రతికూలంగా ఉంది అనుకోండి, ఆ శని నుంచి వచ్చేటువంటి కాంతి మనల్ని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ సపోజ్ మనకి శని చూస్తే శని ఎలాంటి ఇబ్బందులు ఇస్తాడంటే కష్టాలు ఇస్తాడు, దుఃఖాలు ఇస్తాడు, ఆరోగ్య ఇబ్బందులు, డయాబెటీస్ ఇస్తాడు, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు ఇస్తాడు, లేకపోతే అనేక రకాలు ఆ యొక్క గతి ఆధారంగా అనేక రకాల ఇబ్బందులను ఇస్తాడు. ఇప్పుడు దీంట్లో మనకి జ్యోతిష శాస్త్రంలో మన పుట్టిన సమయం ఆధారంగా ఇంత మనం తీసుకొచ్చామండి. అంటే ఒక మనిషి జాతకం తీసుకుని మీరు నమ్మరు, నమ్మండి నమ్మకపోండి మంజూష గారు, ఒక జాతకం నాకు ఇవ్వండి, ఆ మనిషి జీవితంలో జరిగినటువంటి సంఘటన నేను చెప్తా, ఇప్పుడైనా జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారా? సరే, అది ప్రతిదీ కూడా కాంతి ప్రభావము, ఆ కాంతి ఆధారంగా మనిషిని క్యాలిక్యులేట్ చేయడము, ఆ మనిషి జరిగేటువంటి మనిషి జీవితంలో జరిగేటువంటి పరిస్థితులను క్యాలిక్యులేట్ చేసి ముందు జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక జ్యోతిష శాస్త్రము. నిజం అండి, అంటే జ్యోతిష శాస్త్రాన్ని అయితే నేను 100% బిలీవ్ చేస్తాను. నేను మీతో ఇంట్రాక్షన్ అయ్యేటప్పుడు, నేను మీకు చూపించుకునేటప్పుడు నా పర్సనల్ లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ కానీ, ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్ కానీ అండ్ ఎలా ఉంటుంది అనేది చాలా ప్రాపర్గా మీరు చెప్పారు కాబట్టి ఈరోజు మనం ఇలా కూర్చున్నాం. అండ్ ఉమా గారు, ఇంకొకటి ఏంటంటే అమావాస్య పౌర్ణమి, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి నాకు ఒక్క క్వశ్చన్. చాలామంది అంటారు కొంతమందికి అమావాస్య పడదంటారు, కొంతమందికి పౌర్ణమి పడదంటారు కదా, కొంతమందికి పడుతుంది అమావాస్య అంటారు, కొంతమందికి పౌర్ణమి పడుతుంది అంటారు. అసలు ఈ పడకపోవడానికి ఈ పడడానికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అయితే మంజూష గారి యొక్క అమావాస్య పౌర్ణమి మీరు అడిగినటువంటి క్వశ్చన్కి రెండు ఆన్సర్లు ఉంటాయి. ఒకటి, అది సెంటిమెంట్ అవ్వచ్చు, అంటే వాళ్ళకి ఆ భ్రమ అనేది ఉంటుంది, చాలామందికి అక్కడ కోయిన్సిడెన్స్గా జరిగినటువంటి సిచ్యువేషన్ సాధారణంగా నాకు ఇది మంచి జరిగింది కాబట్టి నాకు ఈ పౌర్ణమి లక్కీ డే అని చాలామంది పెట్టుకుంటుంటారు, అది అవ్వచ్చు. రెండవది, జాతకంలో చంద్రబలము అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చాలామందికి పూర్ణ చంద్రుడు ఉంటాడు, చాలామందికి క్షీణ చంద్రుడు అనే అతను ఆయన ఉంటాడు. సో పూర్ణ చంద్రుడు అనేటువంటి జాతకం చాలా బలంగా ఉంటుంది. ఆయన యొక్క చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు మనస్సుకి కారకుడండి, అంటే మన మనస్సు యొక్క స్థితి ఎలా ఉంది అనేది గమనించాలి అంటే ఆ యొక్క చంద్రుడి బలం ఎలా ఉందో చూడాలి. ఆ చంద్రుడి ఆధారంగానే మనసు స్ట్రాంగ్గా ఉందా, ఆ వీక్ మైండ్ సెట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది మన ఎక్కువగా న్యూసెస్లో ఈ మధ్య కాలంలో ఇంకా చూస్తూనే ఉన్నాం అమావాస్య రోజు క్షుద్ర పూజలు అంటారు. అసలు ఈ క్షుద్ర పూజ అనేది నిజంగానే ఉంటుందా? అమావాస్య రోజు చేస్తే నిజంగానే ఫలిస్తుందా? నిజంగానే ఒక మనిషిని ఏ విధంగా అయినా సరే పిచ్చివాణ్ణి చేయాలన్నా, విడదీయాలన్నా, ఏం చేయాలన్నా ఒక వశీకరణ, ఒక క్షుద్ర పూజ లేకపోతే ఇలాంటివి చేస్తే చాలు, ఖచ్చితంగా అది అమావాస్య రోజు చేస్తే పట్టు ఎక్కువగా ఉంటుంది అని వింటూ ఉన్నాం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ అమావాస్య నాడు క్షుద్ర పూజలు అంటే మెయిన్గా ఇక్కడ క్షుద్రము అంటే చిన్నది, అల్పమైనది, నీచమైనది, నాశనం చేసేది అని అర్థం మంజుష గారు. సో ఇక్కడ క్షుద్ర పూజ ఎందుకు చేస్తారు జనరల్గా? ఇప్పుడు మనం ఆ రోజునే ఎందుకు చేస్తారు, ఆ రోజునే ఎందుకు ఫలితం కనబడుతుంది అంటే, మనం యొక్క దేవతారాధన చేసినప్పుడు ఏమేమి వస్తువులు వాడతామండి? పువ్వులు వాడతాం, పువ్వులు, అగరత్తులు వాడతాం, పసుపు, కుంకుమ, ఇవన్నీ కూడా ఒక పాజిటివిటీని తీసుకొచ్చేవి. పువ్వులు ఒక చైతన్యాత్మక శక్తికి అది ఒక నిదర్శనం. ఒక అగరత్తులు తీసుకుని ఒక పాజిటివ్ ఆర్డర్, లేదా ఒక కర్పూరం తీసుకొని ఒక పాజిటివిటీ, అలాగే ప్రతీదీ కూడా ఒక పాజిటివ్తో నిండిపోతుంది. సో అదే క్షుద్ర పూజలకు వచ్చేసరికి ఒక నెగిటివ్ అండి. నెగిటివ్ అంటే ఒక చనిపోయినటువంటి జీవి యొక్క అవయవాలతో చేసేటువంటి పూజ. ఎస్ అండి, చనిపోయిన క్షుద్ర పూజలు ఉన్నాయి. ఎస్, నిజంగా ఉన్నాయి, ఇప్పటికే జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి చాలా. నా దగ్గర ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎన్నో చూపిస్తాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కావాలంటే. ఇప్పటికీ క్షుద్ర పూజలు ఉన్నాయి,
ఒక మనిషిని నాశనం చేయొచ్చు, ఒక మనిషిని కిందకి లాగేయచ్చు, ఒక మనిషిని ఆర్థికంగా మానసికంగా మొత్తం అతన్ని కుదేలు చేసేయచ్చు. అది సాధ్యం. అంటే అలా చెయ్యించే వాళ్ళకి కూడా చాలా దారుణంగా అనుభవిస్తారు. ఆయన కావాల్సింది ముందు చేసిన తర్వాత తన అనుభవిస్తేంటి, అనుభవించకపోతే ఏంటండి? ఇందుకు క్షుద్ర పూజనే పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది, ఎన్నాళ్ళు పనిచేస్తుంది. చేసేటువంటి వ్యక్తి బట్టి, ఆ చేయబడేటువంటి వ్యక్తి యొక్క మనస్సు, మనస్థితి ఎలా ఉంది, అతను వీక్ మైండ్ సెట్టా స్ట్రాంగ్ మైండ్ సెట్టా. ఈ రోజుల్లో మంజూష గారు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం లేదు. 4 నిమ్మకాయలు 4 ఎండుమిరపకాయలు తీసుకోండి, మీరు ఇలాగ బయటకు ఏదో ఒక వీధిలో ఒక ఇంటి ముందు పాడేసి వచ్చేసేయండి. నెక్స్ట్ 2 రోజుల్లో వాళ్ళు భయపడి జ్వరాలు వచ్చేస్తాయి వాళ్ళకి. వీక్ మైండ్ సెట్ అండి. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎలాంటి క్షుద్ర పూజ చేసినా అది పనిచేయదు. నిజంగా పనిచేసేటువంటి పూజలు కూడా ఉన్నాయి, బాణామతి, చిల్లంగి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ వాటికి విరుగుడు చేసే పూజలు కూడా ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. కానీ బేసిక్గా ఇలాంటి వాటికి వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. నాకు అసలు ఏంటో నాకు ఒక్కసారిగా ఉన్నాయి అనగానే షాక్. ఓకే ఓకే. సో అంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టారు, చేతబడి మీ పైన జరిగిందా, దానికి నేను మీకు ఉన్నాను అని చెప్పారు. అంటే అసలు ఏంటి, అంటే ఈ చేతబడిని నిజంగానే ఏ విధంగా చేస్తారు, దానికి చేతబడి అయిన వాళ్ళకి అది ఇది చేతబడి జరిగిందని ఎలా తెలుస్తుంది, ఆ చేతబడి పోవాలి అంటే మనం చేసుకోవాల్సిన పూజ ఏంటి? బేసిక్గా మంజూష గారు, చేతబడి క్షుద్ర పూజ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ. మనం డైలీ చేసుకునే పూజ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ. ప్రతిరోజు సంధ్యావందనం చేసే వ్యక్తి కానీ, ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునే వ్యక్తి కానీ, ప్రతిరోజు ధ్యానం చేసేటువంటి వ్యక్తి కానీ, ప్రతిరోజు మంత్రజపం చేసే వ్యక్తికి కానీ ఎటువంటి చేతబడి, ఎటువంటి ప్రయోగాలు పనిచేయవు. ఇది బేసిక్ రూల్ అండి. ఎందుకంటే అతని శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆరా అంతా కూడా ఒక పాజిటివిటీతో నిండిపోతుంది. అతన్ని ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమీ తాకలేదు, ఏమీ చేయలేదు. ఇక నేను ఎందుకు చెప్పానంటే, ఆ మాట ఎంతోమంది నేను చూసిన అనుభవంలో మంజూష గారు చేతబడి వల్ల, నరదృష్టి వల్ల, ఈ యొక్క ప్రయోగాల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అంటే, అప్పటిదాకా ఎంతో అత్యున్నతగా బతికి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఒకేసారిగా కింద పడిపోతారు, అప్పులు పాలైపోతారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు అంటే ఏదో షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది ఇలాంటివి కాదు. మంజుషా గారు హాస్పిటల్కి వెళ్తారు, అన్ని చెకప్లు చేపిస్తారు, లక్షల లక్షల రూపాయలు ధారపోస్తారు, కానీ అక్కడ ఏమీ లేదని చెప్తారు డాక్టర్స్. వీళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందో ఏంటో. వీళ్ళకి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, అప్పులు పాలైపోతారు. ఇంకా ప్రతి పీడకల్లో వస్తూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే మానసికంగా అతనికి అతను కృంగదీసేసి అతన్ని సూసైడ్ చేసుకునేలా చేస్తారండి. చాలామంది సూసైడ్ చేసుకునేటానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నాతో మాట్లాడిన తర్వాత, నేను పరిహారం చేసిన తర్వాత, విరుగుడికి సంబంధించినవి చేసిన తర్వాత, మళ్ళీ నార్మల్ అయ్యి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు. సో చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్స్ అన్నీ కూడా. ఇంక వాటిని ఆపడానికి ఇంకేం ఉండదంటారు? ఆపడానికి అంటే మనిషి యొక్క ఆలోచన అండి. ఒక మనిషిని ద్వేషభావంతో చూసే స్వభావాన్ని మనం ఆపగలమా అంటే ఆపలేము. సో చాలామందికి లేట్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి, అది కుజదోషం అంటారు, లేకపోతే ఇంకా పితృదోషం అంటారు, లేకపోతే ఏవో కొన్ని ఇంట్లో ఉన్న సమస్యల ఆటంకాల వల్ల పెళ్లి వివాహం లేట్ అవుతుంది అంటారు. అసలు ఈ వివాహాలు అనేది ఎందుకు లేట్గా జరుగుతుంది, అంటే ఎలాంటి ప్రభావాల వల్ల పెళ్ళిళ్ళు అనేవి లేట్ అవుతుంటాయి? ఇక్కడ మంజూష గారు, వివాహం ఆలస్యం అవుతోంది అంటే చేసుకునేటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా జాతకంలో కొన్ని దోషాలు అనేవి ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దోషం అనేది ఎందుకు వస్తుంది? పూర్వజన్మ పాపం వల్ల, పుణ్యం వల్ల మనం ఇప్పుడు అనుభవించే ప్రతి కర్మ కూడా పాప పుణ్యాల యొక్క ఫలితమే. అలాగే లేట్ మ్యారేజ్ ఎందుకు అవుతుంది అంటే, బేసిక్గా మనకి ఆ యొక్క పూర్వజన్మ పాపం ఉండడం వల్ల ఆ యొక్క లేట్ మ్యారేజ్ అనేది అనుభవించాలి. దానికి నిరూపితం జ్యోతిషాస్త్రంలో ఎలా ఉండబడుతుంది అంటే, కుజదోషం అవ్వచ్చు, కాలసర్పదోషం అవ్వచ్చు, లేకపోతే మీరు చాలా జాతకాలు చూస్తే, లేట్ మ్యారేజ్ జాతకాలు చూస్తే, మంజూష గారు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. సప్తమ స్థానంలో కేతు ఉంటే ఇన్ జనరల్ బేసిక్ రూల్గా అతనికి లేట్ మ్యారేజ్ అవుతుంది, 30-33 సంవత్సరాల దాకా వివాహం కాదు. ఇది బేసిక్ రూల్ అండి. అంటే దీని ఒక్కదాన్ని ఆధారం తీసుకుని లేట్ మ్యారేజ్ అని చెప్పకూడదు, ఇది ఒక బేసిక్ రూల్. ఇలా కుజదోషం వర్తిస్తుంది. 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజుదోషం అంటారు. కానీ నిజానికి కింద ఎన్నో ఎక్సెప్షన్స్ ఉంటాయండి. మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీన ధను లగ్నం వాళ్ళకి, ఇలా కొంతమంది ఎక్సెప్షన్స్ వాళ్ళకి కుజుదోషం వర్తించదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలామంది ఆ కుజుదోషం అందరికీ వర్తిస్తుందని, 1, 2, 4, 7, 8 ఈ హౌసెస్లో కుజుడు ఉన్నప్పుడు, మార్స్ ప్లానెట్ ఉన్నప్పుడు అందరికీ కుజుదోషం ఉందని, ఆ కుజుదోషానికి అందరూ చేయాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేస్తుంటారు. నిజానికి అలాగ 1, 2, 4, 7, 8 వల్ల ఉన్న కుజుడు
ఆ కుజదోషం వర్తిస్తే ఆ ప్రాబిలిటీ కనుక మనం చూస్తే ప్రపంచంలో సగం మందికి కుజదోషం ఉన్నట్టే. కానీ కింద ఉన్న ఎక్సెప్షన్స్ కానీ వాటికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఆ మినహాయింపులు కానీ ఎవరికి తెలియదు. వాటిని ఆధారంగా చేసుకుని అసలు ఉన్నటువంటి సర్పదోషమా కుజదోషమా లేకపోతే కలత్ర దోషమా మాంగళ్య దోషమా ఏ దోషం ఉన్న దానికి పరిహారం చేస్తే ఖచ్చితంగా అతనికి మ్యారేజ్ అవుతుంది. ఓకే, సో ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అప్పులు బాధ అయిపోతూ ఉంటారు, ఫినాన్షియల్గా బిజినెసెస్లో లాస్ అయిపోతూ ఉంటారు, ఫినాన్షియల్గా ఎంత సంపాదించినా కూడా వాళ్ళ ఇంట్లో మనీ మిగలదు, ఏం చేయాలన్నా కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు, ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు. మళ్ళీ వచ్చేసేటప్పటికి విత్ ఇన్ డబ్బును చూస్తారు, మళ్ళీ విత్ ఇన్ 2 డేస్లోనే మొత్తం ఆర్థికంగా డబ్బులు లేకుండా అయిపోతూ ఉంటారు. అసలు ఈ ఆర్థికంగా సమస్యలు పోవాలి అంటే ఎలా ఉంటే మంచిదంటారు? ఇక్కడ బేసిక్గా మంజూష గారు ఆర్థిక సమస్యలను కానీ బేసిక్గా ముందు మాట్లాడుకోవచ్చు అప్పులండి. లోన్స్ అవ్వచ్చు, ఈఎంఐస్ అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, విపరీతంగా ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. సో ప్రతీదీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పూర్వజన్మ సుకృత దుష్కృతాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ అప్పుల సమస్య నుంచి వీటి నుంచి బయటపడాలి అంటే ముందు మనిషి యొక్క ఆలోచన విధానం మారాలి. ఇక్కడ అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి అనే ఒక ఆలోచన వచ్చిందంటే మనిషి అప్పు చేయడు. ఇక్కడ జ్యోతిష శాస్త్రము అంటే నేను ఒక జాతకం తీసుకున్నాను అనుకో మంజూష గారు, ఆ యొక్క జాతకంలో కుజదోషం ఉంది ఫలానా పరిహారం చేయండి ఇది మాత్రమే నేను చెప్పను. ఫలానా టైంలో మీకు అప్పు చేసేటువంటి ఇబ్బంది వస్తుంది, ఫలానా టైంలో మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, సో ఆ టైం వచ్చేటప్పుడు ఖర్చులు తగ్గించుకోండి, ఆ టైంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు, ఎలాంటి వారికి సంతకాలు పెట్టద్దు, ఎలాంటి వాళ్ళకి ఇలాంటివి చేయొద్దు అని చెప్పి సైకలాజికల్గా అతనికి తన జరిగే జీవితం మీద ఒక ప్రణాళికనే సిద్ధం చేయాలి. ఇది నిజమైన ఆస్ట్రాలజర్ చేసే పాత్ర. ఏదో ఇలా ఉంటాయి చేసుకొని చెప్పేయడం, చేతులు దులిపేసుకోవడం కాదు మంజూష గారు. ఇక్కడ ఒక మనిషికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ముందుగానే జాతక చక్రంలో మనకి తెలిసినప్పుడు అతనికి వివరించి ఒక సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో దానికి సంబంధించి సేవింగ్స్ చేసుకో, లేదంటే ఇలా ఈ రకంగా వాటిని ప్రణాళిక చేసుకో అని చెప్పి అతన్ని జాగ్రత్త పరచడము, తద్వారా అతనికి పరిహారాలు ఉంటాయి. ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి మంజూష గారు, వాటికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు పోవడానికి పరిహారాలు ఉంటాయి. జాతకంలో చూసేది ఏ పరిహారం చేయాలో నిర్ణయించాలి అందరికీ. ఫర్ సపోజ్ నా వీడియోలో చూస్తే మీరు మంజూష గారు ఈరోజు ఫలానా ఏకాదశి నేను పెట్టేటువంటి పైన మంత్రాన్ని జపం చేయండి అని చెప్తాను, ఇది యూనివర్సల్గా అందరికీ పనిచేస్తుంది. ఏ మంత్రం అయినా అది పనిచేయడం ప్రారంభించాలంటే కొన్ని లక్షల సార్లు జపం చేయాలి, ఆ జపం చేసినటువంటి మంత్రం ఆ ఒంటికి పట్టాలి. ఆ దేవత అనుగ్రహం కావాలంటే మనం ఒక 2 రోజులు గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసి నాకు దేవుడేం అనుగ్రహించట్లేదు, నేను ఎన్ని చేసినా దేవుడు లేడు ఏం లేడు అని చెప్పి చాలామంది వేరే రిలీజియన్లోకి వెళ్ళిపోవడము. సో ఇదంతా కరెక్ట్ కాదు. ఒక దేవతని నమ్మాలి, ఒక దేవతని ఆరాధించాలి, ఆ మంత్రాన్ని తీసుకోవాలి, ఆ మంత్రం సాధించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి చూస్తే మంజూష గారు మీకు ఒక్క విషయం చెప్తాను ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇస్కాన్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అందులో ఎంతోమంది సన్యాసులు ఉంటూ ఉంటారు, యోగులు. మన మీద 100 రెట్లు ప్రశాంతంగా జీవితం గడుపుతారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు, చాలా ప్రశాంతంగా వాళ్ళ మొహంలో కూడా ఎంతో తేజస్సు అనేది ఉంటుంది. ఎందుచేత అంటే వాళ్ళు పరిపూర్ణంగా జీవితం అంతా కూడా భగవంతుడికి సరెండర్ అయిపోయారు. ఒక మంత్రానికి ఒక భగవంతుడికి సరెండర్ అయినప్పుడు మన జీవితంలో జరిగే బాగోగులన్నీ కూడా ఆ మంత్రము ఆ భగవంతుడే ఖచ్చితంగా చూసుకుంటాడు. సో ఇక్కడ ఎవరో పలానా ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన ఏదో చెప్పారా చేసేసాం వచ్చేసాం, 2 రోజులు చూసాం ఫలితం రాలేదు, వేరే ఆయన దగ్గరికి వెళ్ళాం అది చేసాం. సో ఇలా కాదు మంజూష గారు, ఒకటే పరిష్కారము. నేను ఎంతోమందికి ఇవాళ నేను ఒక ఏ రోజు చేసానో నాకు గుర్తులేదు మంజూష గారు, ఒక డెఫ్ అండ్ డంబ్ అంటే ఆమెకి మాటలు రావు చెవులు వినబడవు, ఆమె నాకు మెసేజ్ చేసింది మా టీంకి, చేసి నాకు వివాహం కావట్లేదండి, అంతా వాట్సాప్లోనే చాట్ జరిగిందండి, నాకు వివాహం కావట్లేదు, ఇంట్లో అన్ని ఆర్థిక సమస్యలు, మా నాన్నగారు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు, లోన్ అప్లై చేసిన లోన్ కూడా ఎప్రూవ్ అవ్వట్లేదు, నేను చనిపోదాం అనుకుంటున్నానండి, నేను మీ వీడియోస్ చూసిన తర్వాత మా ఫ్రెండ్ ఎవరో నాకు చెప్పారు మెసేజ్ చేయమని, సో నేను చేశాను, ఎందుకో నాకు అనిపించింది, ట్రస్టెడ్గా అనిపించింది మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత, సో అందుకోసం మెసేజ్ చేశానని చెప్పిందండి. సో నేను చూశాను జాతకం అంతా చూశాను, నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఈమెకి ఎలాగైనా న్యాయం చేయాలి అని. సో ఇంతకీ చూస్తే ఆమెకు ఒక క్రిస్టియన్, సో నేను ఇలాంటి ఇప్పటిదాకా నమ్మలేదు మా గారు, ఎంత స్టార్టింగ్లో జరిగింది, ఇప్పటిదాకా నమ్మలేదు, మిమ్మల్ని ఫస్ట్ టైం నమ్ముతున్నాను, సో నాకు ఇది కనుక చేసి పెడితే నేను ఖచ్చితంగా నమ్ముతాను అని. మీరు చాలామంది చూస్తే మంజూష గారు జ్యోతిష్యుల చుట్టూ గుడుల చుట్టూ దైవాన్ని నమ్మి 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 విసిగిపోయి ఏ పని జరగక దేవుడే లేడు ఏమీ లేవని చెప్పి ఒక స్టేజ్లోకి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు చూస్తే నాకు నిజంగా భయం వేస్తుంది.
ఒకనొక టైంలో వీళ్ళు కూడా దేవుడు లేడని నమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో, నిజంగా భగవంతుడు లేని నమ్ముతారేమో, జ్యోతిష శాస్త్రాన్నే అవహేళన చేస్తారేమో, కొంతమంది వల్ల ఈరోజు అలాంటి మాటలు పడుతూ ఉన్నారు. సో అలాంటి చేస్తారేమో అని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని నేను ఆ రోజు ఒక బేసిక్ ఆమెకి చేయడం జరిగింది. 2 రోజుల క్రితం నేను బయట ఉన్నప్పుడు ఆమె మెసేజ్ చేసింది, ఇంటర్వ్యూ అయ్యాక ఆమె వాట్సాప్ చాట్ మీకు వినిపిస్తాను, చూపిస్తాను. అది ఆమెకి లోన్ అప్రూవ్ అయింది, మ్యారేజ్ కూడా సెట్ అయిపోయింది. సూపర్. సో ఇక్కడ కొంతమంది చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల మొత్తం జ్యోతిష శాస్త్రానికి అవమానము, జ్యోతిష శాస్త్రానికి ఏదో ఇదంతా ఒక బూటకం అనేటువంటి పేరు ఉద్భవిస్తోంది తప్ప జ్యోతిష శాస్త్రము అక్షరాల నిజం. సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తుంటారు? మంజుషా గారు అన్ని విషయాల్లో కనుక్కోవాలని, అంటే ఒక జ్యోతిష్యుడిగా అవతల వ్యక్తి సాటిస్ఫై అవ్వాలి, జ్యోతిష శాస్త్రాన్ని నమ్మాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు నేను జ్యోతిషపరంగానే కాదు ఒక పర్సనల్ గైడ్గా ఒక నేను ఒక వీడియోలో కూడా చెప్తానండి, నేను ఒక ఆస్ట్రాలజర్గా కాదు ఒక ఫ్యామిలీ మెంబర్గా, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా అది ఎలా డీల్ చేయాలి, ఎటు వెళ్తే మీకు మంచిదనేది వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీ వెనకాల ఉంటాను అని చెప్పి చెప్తాను. అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. ఎంతోమంది నాకు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత, ఎంతో కాలం అయిన తర్వాత, నేను చెప్పింది జరిగిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ సలహాలు అడుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, లేకపోతే డైవర్స్ కేసులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాలు, ప్రతి విషయాల్లో ప్రతి ఒక్కరు కన్సల్ట్ అవుతూనే ఉంటారు మంజుషాలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మళ్ళీ మనం కలుద్దాము. సో మీరు హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ ఏపీలో చూస్తూ ఉంటారు అవునండి, అంతేనా? ఇంకెక్కడైనా ఓవరాల్ ఇండియా వైడ్ ఆన్లైన్ అపాయింట్మెంట్? ఆన్లైన్ లో జరుగుతాయండి, ఆఫ్లైన్ లో కూడా జరుగుతాయి. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే అడ్రస్ అన్ని డైరెక్ట్ అపాయింట్మెంట్ అనేది చూస్తారు. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే ఆస్ట్రాలజీ బై ఉమా ఎంత ఫేమస్ అనేది మన అందరికీ కూడా, మన ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోస్ అన్ని మనం వాచ్ చేస్తూనే ఉంటాము. సో మీరు డైరెక్ట్గా ఉమా గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా, లేదు మీరు ఎక్కడైనా లాంగ్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా తన్ని ఆన్లైన్ కన్సల్ట్ చేయాలన్నా కూడా ఉమా గారు అవైలబుల్ ఉంటారు. కాబట్టి మేము ఆల్రెడీ కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, మీ పర్సనల్ లైఫ్ కానీ, మీ మ్యారేజ్ లైఫ్ కానీ, డివోర్స్ ఇష్యూస్ కానీ, లేకపోతే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, అండ్ హెల్త్ పరంగా, అప్పుల పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆస్ట్రాలజర్ ఉమా గారికి కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.